నమస్తే సార్. శ్రీనివాస్, ఏం నిన్న పోలీస్ స్టేషన్ కాడు ఉంటే? ఏం లేదు సార్, పోలీసులు బలే అన్యాయం సార్. ఏమైంది? వాళ్ళని టెస్ట్ పెట్టారు, టెస్ట్ పాస్ అయితే బుక్కలోకి వేసినారు సార్ తీసుకొని పోయి. డ్రైవింగ్ పాస్ అయితే ఎందుకు బుక్కలోకి వేసారమ్మా? డ్రైవింగ్ టెస్ట్ కాదు సార్, డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్. పెడితే నువ్వు బొక్కలేక ఏం చేస్తారు చెప్పు. నేను 10th 3 సార్లు ఫెయిల్ అయినా, ఇంటర్ 3 సార్లు ఫెయిల్ అయినా, డిగ్రీ 3 సార్లు ఫెయిల్ అయినా సార్. ఇది ఒక్క టెస్ట్ సార్, 30 సార్లు పెడితే 30 సార్లు పాస్ అయినా. ఎందుకంటే నువ్వు పెన్ను పేపర్ లేకుండా రాసే ఎగ్జామ్ కదా ఇది. అది పెన్ను పేపర్ లేదు కాబట్టి నువ్వు ఫెయిల్ కాలేకు సార్. మళ్ళీ ఐడియా ఇచ్చిన సార్, అయితే ఈసారి పెన్ను పేపర్ తీసుకుని పోయి రాస్తాను సార్. అంతేలే, అంతే వస్తాను సార్. 30 సార్లు డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పాస్ అయినాడంట. బెస్ట్ డ్రింకర్ అవార్డు ఇచ్చానికి. అబ్బా టీవీ, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట కొట్టండి. థింకింగ్.